గుడ్ ఆఫ్టర్నూన్ నర్సింగ్ ఆఫీసర్స్. డైలీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద జాబులు పడుతున్నాయి, వాటికి సంబంధించి అప్డేట్స్ కూడా మనం టైం టు టైం ఇస్తూ ఉన్నాము. సో నెక్స్ట్, నిన్న ఆల్రెడీ మనము యూట్యూబ్లో మీరు ఫాలో అవుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ నోటిఫికేషన్స్ పడుతున్నాయి, ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ బేస్ జాబ్లు పడుతున్నాయి, ఎక్కడెక్కడ అవుట్సోర్సింగ్ జాబ్లు పడుతున్నాయి. సో వీటిని అయితే మీరు గమనిస్తూ ఉండాలి, కుదిరితే అప్లై చేయాలి, అటెండ్ అవ్వాలి అండ్ జాయిన్ అవ్వాలి. సో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద పర్టికులర్గా మనం జాయిన్ అయితే కొన్ని వెయిటేజ్ యాడ్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అయితే అవి మనకి మంచి బెనిఫిట్ని ఇస్తాయి, అంటే మనకి అడిషనల్గా ఒక ఎనర్జీ అనుకోవాలి మన ప్రిపరేషన్కి. కాబట్టి మర్చిపోకుండా మీరైతే క్రమం తప్పకుండా డైలీ యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉండండి, మన యాప్లో ఫాలో అవుతూ ఉండండి. యాప్లో కూడా మీకు ఒక ఫోల్డర్ పెడతారు, ఆ ఫోల్డర్లో మీకు ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో కాబట్టి నిద్య యాప్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నిద్య యాప్లో పర్టికులర్గా ఒక ఫోల్డర్ ఉంటుంది, దానికి సంబంధించి ఒక వీడియో కూడా పెడతారు. ఈ జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్కి వచ్చిన ప్రతి పీడిఎఫ్ని ఆ ఫోల్డర్లో అప్లోడ్ చేస్తారు. ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు నిద్య యాప్లో ఒక వీడియోని చేసి పెడతారు, ఆ వీడియో ద్వారా మీరు చూసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ మీకు డీటెయిల్స్ నేను ఒకటి చెప్పాను, 75 పోస్టులు హైదరాబాద్ DMNHO ఆఫీస్లో 75 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ పడ్డది, దానికి సంబంధించి ఒక గూగుల్ లింక్ కూడా మీకు ఇచ్చాము. దాంట్లో ఈరోజు 24th నుంచి 26th వరకు గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేసుకొని డీటెయిల్స్ని 27th నుంచి 29th లోపు మీరు DMNHO ఆఫీస్ హైదరాబాద్, పర్టికులర్గా సికింద్రాబాద్లో వెళ్ళి సో మీరు అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. రైట్, నీమ్స్ అప్డేట్స్ ఇంకా రాలేదండి, నీమ్స్ అప్డేట్స్కి వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారట. నిన్న మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ తెస్తున్నారు, త్వరలో ఆ షార్ట్ లిస్ట్కి సంబంధించిన రిజల్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. సో రిజల్ట్ రాగానే అది కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది 6th జోన్ వాళ్ళే అప్లై చేయాలి అని అంటున్నారు, కాదండి. 6th జోన్ అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నోటిఫికేషన్లో, నిన్న చెప్పిన నేను 75 పోస్టులు ఉన్న నోటిఫికేషన్లో లోకల్ రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వర్తిస్తుంది, అంటే లోకల్ రిజర్వేషన్ని మేము పాటిస్తాము. సో లోకల్ వాళ్ళకే ఆ పోస్టులను ఇవ్వడానికి ట్రై చేస్తాము. జోన్ 6th లో ఉండే డిస్టిక్ అందరూ లోకల్ అవుతారు. లోకల్ తర్వాత నాన్ లోకల్ వేకెన్సీలు కూడా ఉంటాయి, అంటే లోకల్ రిజర్వేషన్ 95% ఉంటే నాన్ లోకల్ రిజర్వేషన్ 5% ఉంటుంది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఎక్కడ అప్లై చేసుకున్నా కానీ లోకల్ రిజర్వేషన్ 95 ఉంటుంది, నాన్ లోకల్ రిజర్వేషన్ 5% ఉంటుంది. ఇదైతే కామన్గా ఉంటుంది అన్ని నోటిఫికేషన్లకి, అది హైదరాబాద్లో ఉన్నా బయట ఉన్నా కానీ అండి. రైట్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులకైతే ఎగ్జామ్స్ అయితే మోస్ట్లీ ఉండదు, మెరిట్ని బట్టే వాళ్ళు తీసుకుంటారు, దీంట్లో ఎగ్జామినేషన్ సిస్టమ్ లాంటిది ఏమి ఉండదు, అయితే గుర్తుపెట్టుకోండి. రైట్, సో DSSB ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను ఇప్పుడు దీని తర్వాత. సో ఇక్కడ నేను అది కాకుండా ఇవాళ వికారాబాద్ డిస్టిక్లో పడ్డ నోటిఫికేషన్కి సంబంధించి మనం కనుక ఇక్కడ చెక్ చేసినట్టయితే వికారాబాద్ డిస్టిక్లో మనకి టోటల్గా ఒక రైట్ వేకెన్సీని మనం చెక్ చేద్దాము. నెంబర్ ఆఫ్ వేకెన్సీ నర్సింగ్ ఎన్ని, టోటల్గా 54 వేకెన్సీస్లా నర్సింగ్ వేకెన్సీస్ ఎన్ని అనేది ఇప్పుడు మీకు త్వరలో ఈ ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను నేను. సో దీనికి ఎలిజిబిలిటీ కూడా ఎవరెవరు అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. చెక్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది దీంట్లో ఎలిజిబిలిటీ కూడా ఎవరెవరు అనేది. నేను ఒకసారి వేకెన్సీ ఫామ్ని ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి దీంట్లో జూమ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో క్లియర్గా కనుక ఇక్కడ గమనిస్తే మనకి టోటల్గా మనకి ఇది NRHM కింద రైట్ వేకెన్సీస్. వేకెన్సీస్ దేని కింద అమ్మా అంటే NRHM కింద. NRHM కింద పడ్డ ఈ వేకెన్సీస్లో అయితే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, 1 ఇయర్ ఉంటుంది బట్ 1 ఇయర్ అంతకంటే ఎక్కువ కూడా కంటిన్యూ చేస్తారు వీళ్ళు. దీంట్లో ఏమేమి వేకెన్సీస్ ఎవరెవరికి ఉన్నాయి అనేది చూద్దాము. ఈ వేకెన్సీలు అంతా రోస్టర్ వైజ్ ఉంటాయి, రోస్టర్ బేస్లో ఉంటుంది, కాబట్టి మీరు మర్చిపోకుండా వీటిని జాగ్రత్తగా గమనించాలి. రిజర్వేషన్ కూడా దీంట్లో వర్తిస్తుంది రోస్టర్ పాయింట్లలో. అయితే ఈ వేకెన్సీలలో ఒకసారి చెప్తాను నేను మీకు. అయితే ఇక్కడ మీకు చూసినట్టయితే ఈ వేకెన్సీల కరెక్ట్గా కంటిన్యూస్గా చూసినట్టయితే ఇక్కడ మనకి వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ ఉన్నాడు. సో అతను CHN, ఆ తర్వాత DPHU యాజ్ పర్ ద మెరిట్ చూస్తారు అది. రైట్, అండ్ దానికి రిజర్వేషన్ లేదు. స్టాఫ్ నర్స్ రైట్, ఎస్ఎన్సీయు వార్డ్లో ఎస్పెషల్లీ స్టాఫ్ నర్స్ ఏంటి, ఎస్ఎన్సీయు వార్డ్లో కనుక స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ చెక్ చేస్తే ఎస్ఎన్సీయు వార్డ్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ వాళ్ళకు ఒకటి, బీసీలో బి వాళ్ళకు ఒకటి, రైట్, బీసీలో డి వాళ్ళకు ఒకటి, బీసీలో ఈ వాళ్ళకు ఒకటి, ఎస్సీలో ఒకటి, ఎస్టీలో ఒకటి, స్పోర్ట్స్ కోటా కింద ఒకటి. రైట్,
స్పోర్ట్స్ కోటా కింద ఒకటి. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఎవరైనా రావచ్చు, రైట్? సో స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టిన ఎనీ రిజర్వేషన్ రావచ్చు. ఇవి 7 వేకెన్సీస్. ఏ వార్డ్ల? ఎస్ఎన్సీయు వార్డ్ల. ఎస్ఎన్సీయు డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇవి మొత్తం 7 వేకెన్సీస్. రిజర్వేషన్ వైజ్ ఇలా ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ వేకెన్సీ కనుక చూసినట్టయితే, నెక్స్ట్ వేకెన్సీ ఏంటమ్మా అంటే, ఇక్కడ ఇది దారుణం జరుగుతుంది బట్ ఎవరు ఆపలేకపోతున్నారు, ఎంఎల్హెచ్పి కి సంబంధించి 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎల్హెచ్పి కి సంబంధించి 25 వేకెన్సీస్ ఉన్నాయి. చెప్పాలంటే ఇవి కూడా నర్సింగ్ పోస్ట్లే, రైట్? కానీ దీంట్లో డాక్టర్లని ముందు ప్రయారిటీలో ఇచ్చి నర్సెస్ కి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు. మన నర్సింగ్ ఆఫీసర్స్ ప్రైవేట్ గా ఉన్న రోజులు, మన నర్సింగ్ ఆఫీసర్స్ బయటికి పోయి అడగనని రోజులు ఇలాంటి పోస్టులు, ఎంఎల్హెచ్పి పోస్టులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అంటారు, సిహెచ్ఓ అంటారు వీళ్ళని, రైట్? సో మనకి దక్కాల్సిన సిహెచ్ఓ గౌరవం పోతుంది, రైట్? ప్లస్ మనకు దక్కాల్సిన పోస్టు పోతుంది. సో మనము, రైట్, గవర్నమెంట్ తో, రైట్, ఫైట్ చేయనంత వరకు, గవర్నమెంట్ తో మనం అడగనంత వరకు, గవర్నమెంట్ తో గట్టిగా మనం మాట్లాడనంత వరకు ఈ ఎంఎల్హెచ్పి పోస్టులని డాక్టర్లు ఎత్తుకెళ్తారు, రైట్? డాక్టర్లకు మనం ఏం పాపం చేశామో తెలియదు, కానీ మనల్ని దారుణంగా అంటే దారుణంగా, మొన్న పోయి ఆ డిపార్ట్మెంట్ లో కూడా కలిశాము, రైట్? నేనే స్వయంగా పోయి డిపార్ట్మెంట్ లో కూడా కలిశాను. ఎంఎల్హెచ్పి పోస్టులు మావి, రైట్? ఆయుష్మాన్ భారత్, రైట్, వెల్నెస్ ప్రోగ్రామ్ లో ఈ పోస్టులని బిఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి గైడ్ లైన్స్ ఉన్నాయి. దీనికి బ్రిడ్జ్ కోర్స్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ గవర్నమెంటే ఇస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి మిగతా ఆధారాలతో చూపించినా గానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే నిమ్మకి నీరెత్తనట్టుగా, అంటే మాకేం సంబంధం లేదు, రైట్? పాత గవర్నమెంట్ చేసింది అదే ఫాలో అవుతున్నారు వాళ్ళు, అసలు ఈ సబ్జెక్టే మాకు తెలియదు, మీరు సావాడని అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు సావాడని చెప్తున్నారంటే మనం పెద్దగా వాళ్ళతో గొడవలు పడము, పెద్దగా గట్టిగా అడగము, మనకు ఆ ధైర్యం ఉందో లేదో అనేసి వాళ్ళు అదే ప్రశ్నగా మార్చుతున్నారు. సో మొత్తానికి అయితే గుర్తు పెట్టుకోండి, నేనేంటంటే మిమ్మల్ని, రైట్, ఇంకేదో రెచ్చగొట్టి మీకేదో చేయాలని కాదు, మనకి రావాల్సిన హక్కులు, మనకి చెందాల్సిన జాబులు, మనకు రావాల్సిన పోస్టులని, ఎంఎల్హెచ్పి పోస్టులని, రైట్, వాళ్ళెవరికో ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్. ఇంత దారుణాన్ని మనమైతే ప్రశ్నించాలి. సరే, మీకు ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఉంది, మీకు సేఫ్ జోన్ లో ఉన్నారని అనుకుంటే మాత్రం ఈ పోస్ట్ అయితే మీకు దక్కకుండా పోతుందమ్మా, రైట్? ఒక గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఎంత బాధ ఉంటుంది అనేది మన అందరికి తెలుసు, రైట్? అలాంటప్పుడు, రైట్, ఇలాంటి పోస్టులని ఎవరో తీసుకెళ్తున్నారు, మీరు ఒక్కసారి ప్రయత్నం అయితే చేయండి, రైట్? ప్రయత్నం చేసి గవర్నమెంట్ అయితే అడుగుతాము, అడిగితే పోయేది ఏముంది, మనకు రావాల్సింది మనకు వస్తుంది, లేదనుకుంటే అక్కడే ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే ఏమి ఉండదు. కాబట్టి అందరూ మళ్ళొకసారి ఆలోచన చేయండి. ఎంఎల్హెచ్పి పోస్టులు ప్రజెంట్ అయితే మనల్ని కూడా యాడ్ చేశారు, బట్ ఎట్లా యాడ్ చేశారు అనేది మీకు నేను క్వాలిఫికేషన్ లో అయితే చెప్తాను ఈ పోస్టులకు సంబంధించి. సరే, మొత్తానికి అయితే ఈ గొడవ పక్కన పెడితే 25 పోస్టులు ఉన్నాయి ఎంఎల్హెచ్పికి సంబంధించి. ఎంఎల్హెచ్పికి సంబంధించి 25 పోస్టులలో ఓసీలో 3, రైట్, ఓసీ ఉమెన్ అయితే 4, ఓసీలో మళ్ళీ ఓసీ జనరల్ అయితే 3, ఉమెన్ అయితే 4, బీసీఏల 1, బీసీసీకి సంబంధించి బీసీబీకి సంబంధించి 2, రైట, బీసీబీలో ఉమెన్ అయితే 2, బీసీ డిలో, రైట, మళ్ళీ 2 పోస్టులు ఉన్నాయి జనరల్ గా, అండ్ బీసీఈలో మళ్ళీ జనరల్ గా 1 పోస్ట్ ఉంది. అండ్ ఇక్కడ, రైట, ఇక్కడ ఎంఆర్ నాకు కూడా ఐడియా లేదు, అండ్ ఎస్సీలో 1 ఉంది, ఎస్సీలో 2 ఉన్నాయి, అండ్ ఎస్సీ ఉమెన్ అయితే 2 ఉన్నాయి, ఎస్టీలో మళ్ళీ 2 ఉన్నాయి, స్పోర్ట్స్ కోటా కింద 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. ఇట్లా మొత్తం అయితే 25 పోస్టులు ఉన్నాయి. రోస్టర్ ప్రకారం తీస్తే 25 పోస్టులు ఉన్నాయి, రైట్? సో దీంట్లో గుర్తుపెట్టుకోండి, నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, 5% రిజర్వేషన్ ఉంటుంది, అది యాజ్ పర్ రూల్స్ ప్రకారం కంపల్సరీ, రైట్? అదైతే మర్చిపోకండి, నాన్ లోకల్ ఏ స్టేట్ పక్క స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అది నాన్ లోకల్ కిందకే వస్తుంది. మొత్తానికి అయితే ఎంఎల్హెచ్పికి 25, రైట్, 25 మనకే, 7 కూడా మనకే, ఆ లెక్కలు అయితే కట్టుకోండి మీరు. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఉంటారు, డేటా మేనేజర్ అట్ట, డాటా మేనేజర్ ఇంకెవరు అట, ఎపిడమాలజిస్ట్, రైట, వాళ్ళందరికీ మెరిట్. కానీ స్టాఫ్ నర్స్ ఇదైతే ఏందమ్మా అంటే ఎంహెచ్ఎన్ మెటర్నల్ హెల్త్ కేర్, రైట్? సో ఎంహెచ్ఎన్ కింద స్టాఫ్ నర్సెస్ 24/7 అవైలబుల్లో ఉండే పోస్టులు ఇవి. ఇవి నాలుగు ఉన్నాయి, దీంట్లో నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి. సో ఇవైతే 4 ఉన్నాయి. సో ఈ 4 పోస్టులలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓసీ ఉమెన్ కి 1, బీసీ బికి ఉమెన్ అయితే 1, ఆ తర్వాత ఎస్సీలో ఉమెన్ అయితే 1, రైట్? సో రోస్టర్ అయితే మీరు పట్టించుకోకండి, మీరైతే జాబ్ కి అప్లై చేయండి, రైట్? ఈ రోస్టర్లో కూడా పట్టించుకోకండి, ఏదో అందాదా ధైర్యం కోసమే తప్ప రోస్టర్లో కూడా పట్టించుకోకండి, రైట్? దీనికైతే ఫస్ట్ అయితే మీరు అప్లై అయితే చేయండి, రైట్?
అండ్ ఇక్కడ మీరు నెక్స్ట్ కనుక చెక్ చేస్తున్నప్పుడు, స్టాఫ్ నర్స్, ఎన్సీడీ డిపార్ట్మెంట్ దాంట్లో 6 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి ఓసీ 2, బీసీఏ ఉమెన్ అయితే 1, ఎస్సీ 1, ఎస్టీ ఉమెన్ 1 ఉంది. ఆ తర్వాత హ్యాండిక్యాప్డ్ కోటా కింద అయితే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అయితే 1 ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే, మనం చెక్ చేస్తే ఇక్కడ పీడియాట్రిషియన్, ఆప్తమాలజిస్ట్, సైకాలజిస్ట్, మళ్ళీ స్టాఫ్ నర్స్, డిఈఐసి స్టాఫ్ నర్స్ మళ్ళీ ఒకరు ఉన్నారు. సో డిఈఐసి స్టాఫ్ నర్స్ జనరల్ మెరిట్ అది ఒకరు ఉన్నారు. సో ఈ విధంగా చూసుకోండి, ఇప్పుడు లెక్కలు కడదాము ఎన్ని ఎన్ని అనేది. ఇక్కడ ఒకటి ఉంది, పోస్టర్కి సంబంధించి లెక్కలు కడితే ఇక్కడ ఒకటి ఉంది, 1+6 7, 7+4 10, సారీ 11, 7+4 11, రైట్. 11+7, రైట్. 11+7=18, 18+25, రైట్. మనకి లెక్కలు చాలా వీక్ అనమాట, మీరే చేసి చెప్పండి 18+25 ఎంత అవుతుంది అనేది, రైట్. 18+25 ఎంత అవుతుందమ్మా? 3, 1, రైట్. 43 పోస్టులు ఉంటాయి. అందాదా మనకి ఒక 43 పోస్టులు అయితే ఉన్నాయి మన చేతిలో, రైట్. 43 పోస్టులు అయితే మన చేతిలో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ అంటే వికారాబాద్ డిస్ట్రిక్ట్. రెగ్యులర్ జాబ్స్ కావండి, ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ మాత్రమే, ఇవి రెగ్యులర్ జాబ్స్ కావు, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని అయితే. కానీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ 1 ఇయర్ కింద తీసుకొని, రైట్. సో అట్లే పోతా ఉంటారు ప్రస్తుతానికి అయితే, రైట్. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, ఆ తర్వాత దీంట్లో, రైట్, కొన్ని డేట్స్ అయితే మనం చూద్దాము, రైట్. క్యాండిడేట్, రైట్, కొన్ని డేట్ అయితే మనం చూద్దాము, రైట్. ఇక్కడ ఇంక్లూడ్ ఏందమ్మా అంటే, రైట్, ఇక్కడ కొన్ని మార్క్స్ కూడా అవార్డెడ్ ఉంటాయి, సెలక్షన్ ప్రొసీజర్ కూడా వాళ్ళు చెప్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది, రైట్. దానికి సంబంధించి ఏందమ్మా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా అంటే, రైట. సో ఇక్కడ చూడండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ టు ది లోకల్ క్యాండిడేట్స్ అప్లికేబుల్ యాజ్ పర్ ద ప్రెసిడెంట్ ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఈ జియో ఏదైతే ఉందో, ఈ జియో లెక్క ప్రకారమే ఉంటుంది. ఇక్కడ జియో MSN 35 జియో ఒకసారి చెక్ చేయండి మీరు, MSN 35 జియో ప్రకారం ఒకసారి చెక్ చేస్తే దాంట్లో మనకు కనిపిస్తుంది, రైట్. లోకల్ రిజర్వేషన్ ఎంత పర్సంటేజ్, నాన్ లోకల్ రిజర్వేషన్ ఎంత పర్సంటేజ్ అనేది ఇక్కడ ఒక జియో రూపంలో ఇచ్చారు. సో ఆ జియో రూపంలో మనం చెక్ చేయొచ్చు, రైట్. సో దాన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటారు. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మనకి ఎలా ఉంటుందమ్మా అంటే, ఇక్కడ 33.3% రిజర్వేషన్, ఉమెన్స్ యొక్క వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ మన మారిపోయింది కదా, కొత్త జియో కూడా వచ్చింది. సో దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారట, ఆ జియోని కూడా స్ట్రిక్ట్ గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారట. ఆ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. రోస్టర్ సిస్టమ్ కూడా ఉంటుంది దీంట్లో. సో కాబట్టి ఇవన్నీ ఉంటాయనేసి మీరైతే గుర్తుపెట్టుకోండి మొత్తానికి అయితే. ఇక వేకెన్సీలకు సంబంధించి ఎవరి ఎలిజిబిలిటీ ఏంటంటే, స్టాఫ్ నర్స్, కు సంబంధించి బిఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం, అండి స్టాఫ్ నర్సెస్ సంబంధించి. కానీ ఎంఎల్హెచ్పికి సంబంధించి ఫస్ట్ ఎంబీబీఎస్ వాళ్ళని తీసుకొచ్చారు, ఆ తర్వాత ఆయుర్వేద వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, ఎంబీబీఎస్ వాళ్ళు, ఆయుర్వేద వాళ్ళు. వీళ్ళు ఎంఎల్హెచ్పిలో ఎక్కడా లేదు దేశం మొత్తంలో, రైట్. ఎంఎల్హెచ్పి పోస్టులో వీళ్ళు ఎక్కడా ఎలిజిబుల్ కాదు మన ఒక తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే నర్సులు పాపం చేసుకున్నారు కాబట్టి, నర్సింగ్ ఆఫీసర్ల పాపానికి ఇది శాపము, రైట్. అండ్ నెక్స్ట్ కనుక మనం చెక్ చేస్తే ఎంఎల్హెచ్పి పోస్టులకి వాళ్ళతో పాటు బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, అది కూడా 2020, రైట్, ఆన్వర్డ్స్, 2020 ఆన్వర్డ్స్ కొత్తగా 2020 తర్వాత బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళందరూ కూడా, రైట్, ఈ పోస్టులకు ఎలిజిబుల్. వాళ్ళతో పాటు ఒకవేళ 2020 బిఫోర్ కనుక చేస్తేనట, వాళ్ళు ఏం చేయాలి అంటే 2020 బిఫోర్ కనుక చేస్తే వాళ్ళు ఏం చేయాలమ్మా అంటే, దేశ డైరెక్ట్ కంప్లీట్ 6 మంత్ బ్రిడ్జ్ కోర్స్ అట. సో దీని వల్ల అర్థం కాక, వాళ్ళ చదువులు అర్థం కాక, సో దానికి సంబంధించిన వివరాలు అర్థం కాక గవర్నమెంట్ చేసిన పాపం ఇది. 2020 బిఫోర్ పాస్ అయిన వాళ్ళు, బిఎస్సీ నర్సింగ్ 2020 బిఫోర్ పాస్ అయిన వాళ్ళు 6 మంత్ బ్రిడ్జ్ కోర్స్ చేసుకుని రమ్మంటున్నాడు. చేసుకుని రావడానికి అక్కడ ఏమైనా బ్రిడ్జ్ కోర్స్ ఇస్తే కదా చేసుకుని రావడానికి, వీళ్ళకి ఆ చదువు అర్థం కాదో మరి ఏం అర్థం కాదో అని ఇంత దారుణంగా అయితే హింసిస్తున్నారు స్టాఫ్ నర్సెస్ అయితే. ఇదైతే మీరు గమనించాలి. మరి స్టాఫ్ నర్సెస్ జిఎన్ఎం వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్, వాళ్ళకు కూడా 2020 బిఫోర్, వాళ్ళకు కూడా బ్రిడ్జ్ కోర్స్ అడుగుతున్నాడు. 2020 బిఫోర్ కాదు, జిఎన్ఎం వాళ్ళకు కూడా బ్రిడ్జ్ కోర్స్ అడుగుతున్నాడు. దేవుడా ఈ బ్రిడ్జ్ కోర్స్ లేదయా బాబు ఈ భూమి మీద, మీరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరే ట్రైనింగ్ కి పంపించాలి 6 మంత్ బ్రిడ్జ్ కోర్స్ ఇగ్నూ యూనివర్సిటీకి మీరే ట్రైనింగ్ కి పంపించాలి. ఇప్పుడు ఇగ్నూ యూనివర్సిటీ కూడా చేతులు ఎత్తేసింది, రైట్. కాళోజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చారు మీరే. సో మరి ఇంత దారుణంగా ఎందుకయ్యా బాబు ఇంత దారుణంగా మమ్మల్ని హింసిస్తారు. ఆ తర్వాత ఇక్కడ స్టాఫ్ నర్సెస్ వాళ్ళు కూడా బిఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం స్టాఫ్ నర్సెస్ కూడా, ఇంకో స్టాఫ్ నర్స్ కూడా చెప్తాను, వాళ్ళు కూడా బిఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఉంటే సరిపోతుంది. ఇంకో స్టాఫ్ నర్స్ కూడా ఇక్కడ చూడండి బిఎస్సీ నర్సింగ్
జిఎన్ఎం ఉంటే సరిపోతుంది. మొత్తానికి అయితే బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఉంటే, క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఈ పోస్టులు అయితే మొత్తానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక 43 అయితే మనకున్నాయి, 43 వేకెన్సీస్ అయితే మనకున్నాయి. సో కాబట్టి ఒకసారి చూసుకోండి రైటా. సో బ్రిడ్జ్ కోర్స్ అంటే ఎక్కడ చేయాలి సార్? ఎక్కడ చేయడానికి లేదమ్మా, మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతారు రైట్. సో కోర్టుకి వెళ్దాం సార్ రైట్. కోర్టుకి వెళ్దాం అంటే బయటికి రావాలి కదా రమేష్. మన వాళ్ళు కోర్టుకి వెళ్దాం ఏంది, గవర్నమెంట్ని గట్టిగా అడిగితే గవర్నమెంటే దాని మీద ఒక చూపేస్తుంది. చూపేస్తే జరిగిన పాపాలు ఏందనేది వాళ్ళు కూడా గమనిస్తారు. నువ్వు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు రైట. గవర్నమెంట్ని కనుక రైట్ కొంత జనాలు వచ్చేసి గవర్నమెంట్ని కనుక గట్టిగా అడిగితే రైట్ తప్పెక్కడ జరిగింది అనేది వాళ్ళు కూడా గమనిస్తారు. దానికోసం కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు రైట. సో కోర్టుకి వెళ్ళినా కానీ కోర్టులు ఏమో చక్కగా లేని ఇక్కడ రైట్. మన దేశంలో కోర్టులు ఏమో ఏ డబ్బులు ఖర్చు కాకుండా కోర్టుల న్యాయం జరుగుతుంది అంటే లేదు మన భారతదేశంలో. మనం పుట్టింది భారతదేశంలో, గుర్తుపెట్టుకోండి. కోర్టుకి వీటిలంతా నామకే బాధ, మనం డబ్బులు కుమ్మరిస్తే జరిగేది ఏదో జరుగుతుంది మొత్తానికి అయితే. కానీ గవర్నమెంట్తో గట్టిగా అడిగితే మాత్రం పని అయితే అవుతుంది. సో ఒకసారి కుదిరితే మాత్రం గవర్నమెంట్తో గట్టిగా అడగండి. మా ఎమ్మెల్యేహెచ్పి పోస్ట్ అని ఇంకెవరికి ఇవ్వకండి. ఎందుకని చెప్తున్నా అంటే ప్రతి డిస్టిక్ లో ఇప్పుడు ఎమ్మెల్యేహెచ్పి పోస్టులు పడుతున్నాయి, ప్రతి డిస్టిక్ లో పడుతున్నాయి కాబట్టి దీనికోసం అందరూ ఒకసారి రైట్ ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేసి ఒకసారి అందరు కలిసి రైట్ గవర్నమెంట్తో కొంచెం ఫైట్ చేస్తే రైట్ అందరికి న్యాయం జరుగుతుంది, తర్వాత తరాలకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన అయితే చేయండి. మొత్తానికి అయితే వికారాబాద్ లో పడ్డ పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే ఇది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్టయితే రైట్ డేట్ పర్టికులర్ గా ఏంటమ్మా అంటే జనరల్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ లలో మన క్లియర్ గా కనుక డేట్ చెక్ చేస్తే, డేట్ చెక్ చేద్దాము సరే ఎప్పుడు ఖతం అవుతుంది, ఇది కథ ఏందనేది ఎప్పుడు ఖతం అవుతుంది అనేది ఒక్కసారి డేట్ కనుక చెక్ చేస్తే ఇక్కడ క్లియర్ గా రైట్ మొత్తం 54 వేకెన్సీస్ కి సంబంధించి, 54 వేకెన్సీ సంబంధించి ఒక 43 నర్సింగ్ వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో రైట్. ఎంఎల్హెచ్పి కలుపుకుంటే 43 నర్సింగ్ వేకెన్సీలే ఉన్నాయి అక్కడ. అయితే ఇక్కడ ఏందమ్మా అంటే రైట్, సో క్యాండిడేట్స్ ఏమడుగుతున్నాడమ్మా అంటే ఒక రైట్ ఫర్ ద ఏజ్ గైడ్ లైన్స్ ఇచ్చాడు. దాని సెలక్షన్ ప్రొసీజర్ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా, మెరిట్ లిస్ట్ షెల్ బి ప్రిపేర్డ్ సపరేట్లీ ఈచ్ కేటగిరీస్ అండి. అండ్ మార్క్స్ ఏంటి అంటే 100 మార్క్స్ కి 90 మార్క్స్ విల్ బి అలాటెడ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైనింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ మీకు పెట్టిన ఎగ్జామ్స్ లలో రైట్ మార్క్స్ ని 90% తీసుకుంటారు. ఇది 10% ఏమో, 10% మార్క్స్ ఏమో మీ యొక్క ఏజ్ ని బట్టి 10% మార్క్స్ అనేది తీసుకుంటారు. కానీ 90% మార్క్స్ అనేవి మీ అకాడమిక్ మార్క్స్ అనేది తీసుకుంటారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అండ్ 10% మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ ద ఏజ్ అనమాట. సో ఫర్ ద ఏజ్, ఏట్ ఏజ్ ఎలా ఉంటుందమ్మా అంటే 18 ఇయర్స్ నుంచి 0.5 మార్క్స్ కింద అవార్డ్ చేసుకుంటూ వస్తారు. మాక్సిమం 10 మార్క్స్ ఉంటాయి, మాక్సిమం 10 మార్క్స్ ఉంటాయి సరే. 18 ఇయర్స్ తర్వాత, 18 ఇయర్స్ తర్వాత నుంచి 0.5, ఇక దాంట్లో మీకు 10 మార్క్స్ యాడ్ అయితే లేవా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి రైట్. అండ్ క్యాండిడేట్ కంప్లీటెడ్ ద 20 ఇయర్స్ యాజ్ ఆన్ దట్ రైట్ దే విల్ బి అవార్డెడ్ టు ది 1.0 మార్క్స్ రైట్. ఇది ఒక చిన్న క్రైటీరియా అనమాట. 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నట్టయితే దే విల్ బి అవార్డెడ్ 6 మార్క్స్ అనమాట. అండ్ క్యాండిడేట్స్ కనుక 40 ఇయర్స్ కనుక ఉన్నట్టయితే అవార్డెడ్ 10 మార్క్స్. 40 ఇయర్స్ ఉండే 10 మార్క్స్, 30 ఇయర్స్ ఉంటే రైట్, 30 ఇయర్స్ మీ ఏజ్ కనుక ఉంటే రైట్ దానికి 6 మార్క్స్. ఒకవేళ 20 ఇయర్స్ ఏజ్ కనుక ఉంటే దాంట్లో చూస్తే మనము ప్రతి దానికి 1 మార్క్స్ అనేది యాడ్ అయితే వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ మెరిట్ లిస్ట్, ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ మెరిట్ లిస్ట్ కూడా రైట్. డిస్టిక్ వైజ్ కాదండి, ఇది రంగారెడ్డి డిస్టిక్ లోనే పడ్డది కాబట్టి రంగారెడ్డి డిస్టిక్ ఓన్లీ, రంగారెడ్డి అంటున్నా వికారాబాద్ డిస్ట్రిక్ట్ పడ్డది కాబట్టి ఓన్లీ వికారాబాద్ డిస్టిక్ సంబంధించిన చిట్టా అండి. అండ్ దీంట్లో కనుక మనం చెక్ చేస్తే డేట్ అండి, డేట్ ఏంటంటే 24 నుంచి 29 వరకు ఉంది. అది చూద్దామని ట్రై చేస్తున్నా, అది ఎక్కడ ఉందో అనేసి వెతుకుతున్నా. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఆ డేట్ ఎక్కడ మెన్షన్ చేశారు అనేది చూస్తున్నా రైట్. రెగ్యులర్ ప్యానల్ టీఏడిఏ, నో డిఏడిఏ, నో రెగ్యులర్ ప్యానల్స్, సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేస్తే సెలక్షన్స్ అనేవి రైట్. మధ్యలో దళాలుగా అయితే కలవకండి, మధ్యలో మీడియేటర్స్ అయితే కలవకండి రైట్. సో ఈ సెలక్షన్ కమిటీ రైట్ మీడియేటర్స్ అయితే కలవకండి రైట్. మీడియేటర్స్ ని కొంచెం కలవకండి రైట్. మిగతా వాళ్ళని అయితే కలవండి కానీ రైట్ మీడియేటర్స్ అయితే కలవకండి రైట్. సార్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ పడితే మధ్యలో చేయొచ్చు, ఆర్ఆర్బి నోటిఫికేషన్ కి దీనికి సంబంధమే లేదు రైట్. సో ఇది కాంట్రాక్ట్ బేస్ పోస్ట్, ఆర్ఆర్బి నోటిఫికేషన్ కి దీనికి సంబంధం లేదు. రెగ్యులర్ జాబ్ వస్తే ఎలాగో వెళ్ళిపోతావు నువ్వు రైట్, దానికి దీనికి పెద్దగా సంబంధం లేదు రైట్. అండ్ ఇక్కడ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. డేట్ 24 నుంచి 29 ఇచ్చాడు, ఎక్కడ అనేది చూస్తున్నా నేను, ఎక్కడ అనేది చూస్తున్నా రైట్.
సో ఆ డేట్ ని మెన్షన్ చేశాడు సబ్మిషన్ ఇక్కడ రైట్ లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 29/2/2024 ఇక్కడ క్లియర్ గా మీరు చూడొచ్చు లాస్ట్ డేట్ ఎక్కడమ్మా అంటే ఆఫీస్ ఎక్కడ అంటే ఈ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే రైట్ అప్లికేషన్ ఇప్పుడు మీకు చూపిస్తా లింక్ లో కూడా పెడతా అప్లికేషన్ ని మీకు లింక్ లో పెడతా ఖాళీ అప్లికేషన్ ని రైట్ దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నింటినీ ఎన్క్లోజ్ చేసేసి రైట్ అప్లికేషన్ ని మాత్రం మీరు ఎక్కడ పెట్టాలంటే ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే DMNHO వికారాబాద్ డిస్ట్రిక్ట్ సో 29/2/2024 టిల్ 3 PM రైట్ సో 3 గంటల లోపే 29/3 3 గంటల లోపే అంటే అంతకంటే ముందే సో మీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాలి కుదిరితే అన్ని సెట్ చేసుకుని పోయి సబ్మిట్ చేసి రండి రైట్ ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్ కి పడ్డ రైట్ కాంట్రాక్ట్ బేస్ MLHP కి సంబంధించి మరియు పారామెడికల్ అండ్ మెడికల్ కి సంబంధించిన పోస్టులు రైట్ సో సూపర్ నేను చెప్తున్నాడు సార్ లో 7 పోస్టులు ఉన్నాయి 2.5 lakhs అడుగుతున్నారు రైట్ నిజమేనా సార్ రైట్ డబ్బులు అడిగి పోస్టులు ఇస్తున్నట్టే ఇక అది నిజం కాదండి డబ్బులతో పోస్టులు ఇవ్వండి ఎందుకంటే ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా డబ్బులతో పోస్టులు అంటే ఎట్లిస్తారు తల్లి ఎందుకంటే ఇది మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్ లో పెడతారు సో నీకంటే తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి సో నీకంటే ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వకుండా మెరిట్ తక్కువ నీకు జాబ్ కనుక ఇచ్చేసినట్టయితే రేపు వాడు కనుక్కొని కేసేస్తే నువ్వు జైల్లో పోతావు డబ్బులు ఇచ్చినోడు కూడా జైల్లో పోతాడు సో ఇదంతా లోపల జరిగే మ్యానిపులేషన్స్ అండి ఇట్లాంటి మ్యానిపులేషన్స్ ని నమ్మకండి రైట్ నేను 2 లక్షలు ఇస్తా 3 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇట్లాంటి డబ్బులు అయితే మాత్రం ఖర్చు చేస్తారు కానీ సో మామూలుగా కష్టపడి చదవండి అంటే అది ఇబ్బందికరమైన మాట అనుకోండి సో చదవండి అంటే చదవడానికి టైం ఉండదు రైట్ బిజీ లైఫ్ అనమాట కుదిరితే ఇన్స్టా అనమాట మనం ఇన్స్టా అంటే ఏంటి అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చినా కానీ జాబ్ వచ్చేయాలి అలా ఉంటుంది కానీ అలాంటి ఏవి నమ్మకండి ఇలాంటివి నమ్మితే అది కుదరని పని రైట్ సో ఇలాంటి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉంటానండి ఏం చెప్తా ఉంటానంటే సో ఎవరైనా డబ్బుల విషయం గురించి అడిగినట్టయితే డబ్బుల విషయం గురించి జాబ్ ఇస్తామని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే వాటి జోలికి వెళ్ళకండి అవి ప్రమాదకరము రేపటి రోజు రైట్ అవి ప్రమాదకరము రైట్ అవి మాత్రం ప్రమాదకరం అట్లాంటివి జరగవండి అలాంటి జోలులకైతే వెళ్ళకండి రైట్ ఇది జాబ్ వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ దీంతో పాటు పొద్దున ఆల్రెడీ చెప్పిన ఈరోజు 2 కేంద్రీయ విద్యాలయాల్లో వేకెన్సీలు ఉన్నాయని చెప్పాను 2 కేంద్రీయ విద్యాలయాల్లో ఈరోజు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఒకటి రైట్ గోల్కొండ దగ్గర ఇంకొకటి సికింద్రాబాద్ దగ్గర ఈ 2 కేంద్రీయ విద్యాలయాల్లో నర్సింగ్ రైట్ వేకెన్సీస్ ఉన్నాయి నర్సింగ్ వేకెన్సీ అంటే ఒక్కొక్క పోస్ట్ ఉంది అది కూడా పార్ట్ టైం అనమాట పార్ట్ టైం అవర్ బేస్ వాళ్ళు అవర్ బేస్ డే బేస్ ఏదో ఇస్తారు వాళ్ళు పార్ట్ టైమ్ లా రైట్ సో అది కూడా పోయి మీరు అప్లై చేసుకోండి ఇంటర్వ్యూకి అటెండ్ కామని చెప్పాను సరే మనవులు ఎంతమంది అటెండ్ అయ్యారో తెలియదు కానీ గుర్తుపెట్టుకోండి ప్రతి జాబ్ నోటిఫికేషన్ రైట్ ఇండియాలో రైట్ అంతకుముందు ఏమో కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ అండ్ ఏపీ చుట్టుపక్కల ఎక్కడ జాబ్లు పడ్డా కానీ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను మీరైతే రెడీగా ఉండండి రైట్ నాకు తెలిసి ఇంకా రాబోయే రోజులలో చాలా పోస్టులు వస్తూ ఉన్నాయి రెగ్యులర్ జాబ్లు కూడా చాలా పడతా ఉన్నాయి దానికి సంబంధించి మీకు త్వరలో ఒక రైట్ గుడ్ న్యూస్ కూడా చెప్తాను రైట్ ఒకటి రెండు కాదు ఇవి కూడా చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి అది త్వరలో గుడ్ న్యూస్ చెప్తాను అది తెలంగాణ అండ్ ఏపీ 2 స్టేట్స్లలో ఆ గుడ్ న్యూస్ మనం వినొచ్చు సో ఇది మొత్తానికి అయితే మనం చెప్పుకున్న విషయం రైట్ దీని తర్వాత మనము ఇది మొత్తానికి అయితే మనం చెప్పుకున్న విషయం అండి రైట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లారిఫై చేస్తాను నేను రైట్ దీని తర్వాత నేను క్లాస్ తీసుకుంటాను జస్ట్ 1 సెకండ్